ధర్మం న్యాయమే లక్ష్యంగా ఉద్యోగ జీవితాన్ని సాగించిన తెలుగు బిడ్డ జస్టిస్ ఎన్వీ రమణ మధ్యతరగతి కుటుంబం నుంచి న్యాయవాదిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నత శిఖరాన్ని అధిరోహించి చెరగని వేశారు సీజీఐగా పగ్గాలందుకున్న ఎన్వీ రమణ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి పదవి విరమణ దాకా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు సుప్రీంకోర్టుకు పదకొండు మంది హైకోర్టుకు రెండు వందల యాభై మంది న్యాయమూర్తుల పేర్లను కేంద్రానికి సిఫార్సు చేశారు వారిలో రెండు వందల ఇరవై నాలుగు మంది నియామితులయ్యారు పదిహేను హైకోర్టులకు సీజేలను నియమించారు సీజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం మహిళా న్యాయమూర్తుల భర్తీకి పెద్దపీట వేసింది సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి రెండు వేల ఇరవై ఏడులో మహిళా ప్రాధాన్య న్యాయమూర్తిగా నియామకం అయ్యే పరిస్థితిని సృష్టించారు ఇవన్నీ కొలీజియంలోని ఒక సభ్యుడిగా చేశానని చెప్పుకోవడం ఆయన వినయానికి నిదర్శనం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పాటైనప్పుడు ఇరవై నాలుగు మంది జడ్జీలుండేవారు ఈ సంఖ్య నలభై రెండుకు పెరిగేందుకు కృషి చేశారు రాష్ట్ర హైకోర్టుకు రికార్డు స్థాయిలో ఇరవై నాలుగు మంది న్యాయమూర్తుల నియామకాలు జరిగేలా చేశారు మరో జడ్జిని ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేశారు ఇతర రాష్ట్రాల హైకోర్టుల్లో జరిగిన నియామకాలతో పోలిస్తే తెలంగాణ హైకోర్టుకే అత్యధిక మందిని న్యాయమూర్తులుగా నియమించిన ఘనత జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియాకి దక్కుతుంది టీజీఐగా ఎన్వీ రమణ పదహారు నెలలు పనిచేస్తే అందులో సుప్రీంకోర్టు భౌతికంగా కేసులను విచారించింది కరోనా కారణంగా కేసుల విచారణ ఆన్లైన్లో చేసేందుకు సాంకేతికతను అభివృద్ధి చేశారు ఆన్లైన్లో కేసుల విచారణ తెలంగాణలోనే మొదలైంది సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం జరిగేలా చేసిన ఘనత జస్టిస్ ఎన్వి రమణకు దక్కుతుంది కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు ఏపీ హైకోర్టు యాక్టింగ్ సీజేగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన ఆ చర్యలు సీజేఐ అయ్యాక కొనసాగించారు దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో మౌలిక వసతులు ఉండాలన్న ఆకాంక్షను కార్యరూపంలో పెట్టారు జాతీయ స్థాయిలో నేషనల్ లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ పేరిట ఒక కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు సీఎంల సదస్సులో చేసిన ఆ ప్రతిపాదన అమలు జరిగి ఉంటే కోర్టులు ప్రజలకు మరింత చేరువయ్యేవన్నారు కోర్టులు ల్యాండ్ మార్క్గా నిలవాలని జస్టిస్ రమణ చెప్పారు అనేక రాష్ట్రాల్లో కొత్త కోర్టు భవనాలను ప్రారంభించారు తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కోర్టులను జస్టిస్ ఎన్వే రమణ ప్రారంభించారు పది జిల్లా కోర్టుల సంఖ్యను ఏకంగా ముప్పై రెండుకు పెంచడాన్ని దేశ చరిత్రలో అరుదైన ఘట్టంగా అభివర్ణించారు ఉద్యోగాల నియామకాలకు సీఎం కేసీఆర్ సత్వరమే సంపూర్ణ సహకారం అందించారని కొనియాడారు అంతర్జాతీయ స్థాయిలో మధ్యవర్తిత్వ పరిష్కార కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనను స్వయంగా సీచేయి హోదాలో సీఎం కేసీఆర్ ముందుంచారు తక్షణమే సీఎం సానుకూలంగా స్పందించడం ఆపై తాత్కాలిక భవనంలో ఐఎంఎస్సీ ఏర్పాటు జరిగిపోయింది గచ్చిబోలిలోని ప్రభుత్వం స్థలంలో ఐఎంఎస్సీ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగేందుకు దోహదపడ్డారు